నారాయణపేట జిల్లా దాన్వాడా మండలంలో ఆటో డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించారని ఆందోళన చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా తాము ఉపాధి కోల్పోయామని ఏపీలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం 10,000 ఇచ్చిందని అక్కడలాగానే తెలంగాణ ప్రభుత్వం కూడా తమకు 10,000 ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు యూనియన్ అధ్యక్షులు నీరటి హుసేన్ అప్ప మసూద్ కృష్ణయ్య శ్రీరామ్ గోవర్ధన్ రఫీ పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వపరంగా 2 నెలల్లో మనం అపోసపు చేసి బతికినాము. ఈ 2 నెలల్లో ఫిట్నెస్ కు ఇన్సూరెన్స్ కు దాదాపుగా 10,000 ఖర్చులైనాయి. అటువంటివి ఖర్చులకు ఈ 2 నెలలు కూడా మాకు మినహాయింపు ఇచ్చి అయిపోయిన దానికి 2 నెలలు ఎక్కువగా పెంచి గవర్నమెంట్ మాకు ఆటో కార్మికులకు ఆదుకోవాలని మనం ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తున్నాము. అదే విధంగా గీతా కార్మికులకు చేనేత కార్మికులకు చెల్లించినటువంటి పింఛను ప్రతి ఆటో కార్మికుడికి ప్రతి నెల 2,000 3,000 చెల్లించి మా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మన తెలంగాణ ప్రభుత్వం గాని కేసీఆర్ గాని మేము సవినయంగా మనవి చేస్తున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో చెల్లించినట్లుగా 10,000 ప్రతి ఆటో కార్మికునికి 10,000 కూడా బీమా మన తెలంగాణ ప్రభుత్వం కూడా వర్తిస్తే బాగుంటుందని మేము ఎంతో ఆశతో పట్టుకున్నాము. మాకు కేవలం టాక్సీ ఒకటే చెల్లించి మిగతాది చాలన రూపకంగా బండ్లు ఎక్కడ ఆపితే కూడా అక్కడ మాకు ఫోటోలు దింపి మాకు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి చాలి చాలి బతుకులతో మాకు పొద్దుసానం కష్టం చేస్తే మాకు రోజు 300 400 మిగతాయి. ఒక చాలన కడితే కనీసం దాదాపు 500 600 రూపాయలు ఖర్చు అవుతుంది.